పెట్టుకోవాలంటే రెండు సార్లు నిన్ను ముఖ్యమంత్రిని చేసినా, నీ కొడుకుని మంత్రిని చేసినా, నీ అల్లుని మంత్రిని చేసినా, నీ బిడ్డని ఎంపీని చేసినాం, ఎమ్మెల్సీని చేసినాం, నీ సడ్డకుని కొడుకును రాజ్యసభ సభ్యుని చేసినాం, నీ పక్కనే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చినాం, నీకు టీవీ ఇచ్చినాం, నీకు పేపర్ ఇచ్చినాం. ఇన్ని మేము చేసినందుకు నీ చర్మం ఒలిచి చెప్పులు గుట్టించి మా దళితుల కాళ్ళు తొడిగి కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకున్నా. నువ్విచ్చే బోడి లక్షలకే ఇంటి మీద మా ఇమాందారిని నీకు తనఖా పెట్టమని జెండా కట్టమని అడిగితే నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి, నీ పిల్లల్ని మంత్రులను, 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల భూములు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు పేపర్లు ఇచ్చినాం కదా, నీ ఇంటిని పాది నీ చర్మం వెలిచి చెప్పులు కుట్టించి మా దళిత బిడ్డలకు తొడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా తక్కువనే అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు, దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనుక ముందు ఉంటే మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా, వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయింట్ ఫ్లెక్సీలు కట్టిరు మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటురేమో ఆయన ముందల వాడతాం, ఆయన దృష్టిలో వాడతామని ఉంటే పడతారు, తొక్కుతో పాతాలానికి పోతారు అనుకుంటురే. నేను మా పిల్లలకి ఏముంటాయని చెప్పినా అదేవిధంగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా వస్తా అని చెప్తున్నా, కొడుకల్లారా సిద్ధంగా ఉండండి, మొత్తం అంతరా అండి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి, ఇతర దేశాలలో ఉన్న మీ సుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్, నీ కులపాలను, నీ సొంత పాలను, నీ పార్టీలను, నీ కుటుంబాన్ని ఎవరు అని పిలుచుకుంటావు రా బిడ్డ, వచ్చనెల వస్తా గజ్వల్ మీద, నీ గడ్డ మీద, గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా, కాలు నీ నెత్తి మీద పెట్టి తక్కుతా. నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో, నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఉసి ఏదో కలబడతాయని, వాటి చదువు నాకు తెలుసు, మాటలు నేర్చిన కుక్కను అంటే ఉసుకో అంటే డిస్కో అన్నదండ. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలేంటివో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా, వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లొస్తాడో అని. మా దామోదర రాజనర్సి మనకు బాధ్యత పెట్టినా ఇవాళ రేపు తారీఖు చెప్తాడు మా దామన్న, మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా, ఎవడొస్తాడో రాండి, అడ్డం వచ్చినని తొక్కుకుంటా పోకపోతే అక్కడ గుండు కొట్టించుకుంటా బిడ్డ, మీరు అనుకుంటున్నారేమో. అడ్డం ఎవడొచ్చినా ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే నా కొడకల్లారా రాండి, మీరు అనుకుంటున్నారేమో. లఫ్ట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకూరుకున్నా, ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది, ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డు చేపించుకో, లేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో నీకు రాత్రికి.